చిన్నశంకరంపేట మండలంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షునిగా మూడవసారి పట్లూరి రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మండల నాయకులు ఆయనను సన్మానించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ముచ్చటగా మూడోసారి గబ్బలపల్లి గ్రామానికి చెందిన పట్లూరి రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన రాజును మండలంలోని వివిధ గ్రామాల టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున మండల కేంద్రం తరలివచ్చి ఆయనను పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. అనంతరం చిన్నశంకరంపేట బస్టాండ్ నుండి అమరవీరుల స్తూపం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షునిగా ఎన్నికైన రాజు వినాయక నిమజ్జనోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి యువకుల మధ్య చిందులు వేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు యాదగిరి యాదవ్, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏమచంద్రం కుమార్ గౌడ్, వెంకటేశం శ్రీనివాస్, రమేష్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ అధిష్టానం పిలుపు మేరకు గౌరవ పద్మనాభ రెడ్డి గారి ఆదేశాలతో సంస్థాగత ఎన్నికలు నిర్వహించడం జరిగింది. గ్రామాల్లో 29 గ్రామ పంచాయతీల్లో అన్ని కమిటీలను పూర్తి స్థాయిలో అనుబంధ కమిటీలను పూర్తి చేసుకొని ఈరోజు మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. నాకు మూడోసారి మండలంలో అవకాశం కల్పించి పార్టీ ప్రెసిడెంట్గా అవకాశం కల్పించినటువంటి మా యొక్క చిన్నశంకరంపేట టీఆర్ఎస్ పార్టీ అభిమానులకు, కుటుంబ సభ్యులకు పేరు పేరున నా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తాం. దేవేంద్ర మన ఎమ్మెల్యే పద్మనాభ రెడ్డి గారి ఆశీస్సులతో మండలాన్ని అందరికీ అందుబాటులో ఉండి మండలాన్ని మరింత అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లడానికి నా వంతు సాయశక్తుల ప్రయత్నం చేస్తానని చెప్పి నన్ను తిరిగి మళ్ళీ మూడోసారి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు, ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు, పెద్ద ఎత్తున ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మండల టీఆర్ఎస్ పార్టీ లక్ష్మణ గారికి ప్రత్యేకంగా అభినందనలు. ఈరోజు రాజన్న ఎన్నిక కార్యక్రమానికి విచ్చేసి ఎన్నిక కార్యక్రమాన్ని అందరినీ సమన్వయపరిచి ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని ఒప్పించి ఆయన మంచి మనస్సును అందరికీ తెలియజేసి ఈరోజు రాజన్నను మళ్ళీ అధ్యక్షులుగా నియమించినందుకు లక్ష్మణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై తెలంగాణ.